కోవిడ్ పాజిటివ్ అంటే ఏంటి అది ఎలా చేస్తాం యూజువల్గా మూడు రకాల టెస్టులు ఉంటాయి కోవిడ్ గురించి తెలుసుకోవడానికి ఒకటి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటే పది నిమిషాల్లో వచ్చే రిపోర్ట్ ఒక స్ట్రిప్ ఉంటుంది దాని మీద మనం ముక్కులో నుంచి తీసిన స్వాబ్ని ఫీడ్ చేస్తే రెండు మార్కింగ్లు వస్తాయి అది పాజిటివ్ అయితే మీకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు అది రాకపోతే నెగిటివ్ అన్నట్టు కానీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కేవలం మనకు నలభై నుంచి యాభై శాతం కరెక్ట్ ఉంటుంది ఇంకొక యాభై శాతం ఫాల్స్ నెగిటివ్ ఫాల్స్ పాజిటివ్స్ రావచ్చు కాబట్టి అంత పెద్దగా నమ్మకం ఉండకుండా మాస్ స్క్రీనింగ్లో యాంటీజెన్ టెస్ట్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే పది నిమిషాలు వచ్చే రిపోర్ట్ వేల మందికి చేయడానికి అనుకూలంగా ఉంటుంది కన్ఫర్మ్ టెస్ట్ ఏదంటే ఆర్టీపీసీఆర్ ఈ ఆర్టీపీసీఆర్ కూడా ముక్కులో నుంచి స్వాప్ తీసుకొని నోట్ల నుంచి స్వాప్ తీసుకొని ది వైరాలజీ ల్యాబ్లో కరెక్ట్ జీన్ స్టడీ చేసి ఈ జీన్ స్టడీ సార్సి ఓటు వైరస్ ఉందా లేదని తెలిసిన తర్వాత చెప్పడమే పాజిటివ్ టెస్ట్ కోవిడ్ పాజిటివ్ టెస్ట్ కానీ ఇది కూడా ఎనభై నుంచి తొంభై శాతం కరెక్ట్ ఉంటుంది ఒక పది నుంచి పదిహేను శాతం ఫాల్స్ నెగిటివ్ ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్స్ రావచ్చు కానీ ఇప్పుడున్న ధర్మిలా మనకు ఆర్టీపీసీఆర్ టెస్టే కన్ఫర్మ్ ఇందులో ఎప్పుడైతే మనం ఫీడ్ చేసి సైకిల్స్ తిప్పుతామో పదమూడు సైకిల్స్ లోపల పాజిటివ్ వస్తే అది స్ట్రాంగ్గా కోవిడ్ పాజిటివ్ అంటాము అదే పదమూడుకు మించి నలభై ముప్పై వస్తే అది నెగిటివ్ అంటాము సో ఈ రకంగా ఈ సిటీ కౌంట్ అనేది మనం అందులో రికార్డ్ చేయడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనకు ఈ టెస్ట్ ద్వారా పాజిటివ్ వస్తుందో అప్పుడు మనం భయాందోళన చెందొద్దు బేసిక్గా డెబ్బై శాతం వ్యక్తులలో ఏ లక్షణాలు లేకుండా ఏ సిమ్టమ్స్ లేకుండా స్క్రీనింగ్ టెస్ట్లో ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇళ్లల్లో సెల్ఫ్ క్వారంటైన్ అంటే ఇళ్లల్లో వాళ్ళ గదిలో వాళ్ళ రూములో కంప్లీట్ లాక్డౌన్ అయిపోయి వాళ్ళ ఫుడ్డు వాళ్ళదే వాళ్ళ బట్టలు వాళ్ళదే మిగతా వాళ్ళు టచ్ చేయకూడదు మిగతాలోకి ఇవ్వద్దు రూము వెంటిలేషన్ పెద్దగా నీట్గా ఉండి మంచి వెంటిలేషన్ ఉన్న రూమ్లో మీ వస్తువులు మీ కిచెను అన్నీ మీరు సమృద్ధి సపరేట్గా పెట్టుకొని మీ కుటుంబ సభ్యులకు తాకకుండా చూసుకోవాలి ఇంట్లో అందరూ మాస్కులు ధరించి మెదలాలి అంతేకాకుండా బేసిక్ మెడికేషన్ అవసరం ఉంటే జ్వరం వస్తే పారాసెటమాల్ ట్యాబ్లెట్ జలుబు వస్తే సెట్రిజిన్ ట్యాబ్లెట్ అంతేకాకుండా గొంతులో ఏమన్నా గుర నొప్పి ఉన్నా వాపు ఉన్న మీరు ఒక యాంటీబయోటిక్ వీలైతే ఇవాళ కొత్తగా వచ్చిన ఫ్యాబిఫిర్ రావిర్ అనే ఒక యాంటీవైరల్ డ్రగ్ ఆ రైవర్ మెక్టిన్ అనే ఒక యాంటీవైరల్ డ్రగ్ విటమిన్ డి విటమిన్ సి బి కాంప్లెక్స్ లాంటి మాత్రలు మన ఇమ్యూన్ సిస్టమ్ను బలంగా చేయడానికి ఉపయోగించాలి ఇవి తప్ప వేరే మాత్రలు వాడకండి ఈ మధ్య కాలంలో ఒక డాక్టర్స్ ఆర్ఎంపీలు మెడ్రాల్ అనే ఒక స్టెరాయిడ్ ట్యాబ్లెట్ పెడుతున్నారు అది చాలా డేంజరు ఎర్లీ స్టేజులో స్టెరాయిడ్ పెట్టకూడదు స్టెరాయిడ్ అన్నది మన ఊపిరితిత్తుల్లో నంజు చేరినప్పుడు ఆ నంజు తగ్గించడాన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ అంటాం కేవలం ఊపిరితిత్తులో నంజు చేరినప్పుడే మనం మెడ్ స్టెరాయిడ్ ఇవ్వాలి అన్నెసర్లీ స్టెరాయిడ్ ఇవ్వటం వలన ఒంటిలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు షుగర్ లెవెల్స్ పెరగచ్చు బీపీ పెరగచ్చు ఇంకా ఇతరత్ర కిడ్నీ డ్యామేజ్ ఏది ఉన్నా లివర్ డ్యామేజ్ ఏదున్నా బ్రెయిన్ డ్యామేజ్ ఏది ఉన్నా అది ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది కొన్ని ఎముకల్లో రక్త ప్రసారం కూడా తక్కువైపోయి ఎముక పగిలిపోయే అవకాశం ఉంటుంది సో దయచేసి ఫ్రెండ్స్ స్టెరాయిడ్స్ ఎప్పుడు వాడాలంటే ఈ కరోనా వ్యాధి మైల్డ్ సిమ్టమ్ నుంచి మోడరేస్ పోయేటప్పుడు ఎప్పుడైతే ఊపిరితిత్తులో నంజు చేరి ఆయాసం మొదలవుతుందో ఎప్పుడైతే శాచ్యురేషన్ తొంభై రెండుకు తక్కువ వస్తుందో ఎప్పుడైతే హెచ్ఆర్సిటి స్కాన్లో మనకు ఊపిరితిత్తుల డ్యామేజ్ గ్రేడింగ్ తెలుస్తుందో దాని అర్థం ఏంటంటే మన వైరస్ ఊపిరితిత్తుల్లో నంజు చేర్చి ఊపిరితిత్తును ఆడనీయకుండా ఇన్ఫ్లమేటరీ ఏడి అంటే నంజు ద్వారా బ్లాక్ చేసే ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ స్టెరాయిడ్ ఇస్తే అది ఒక ఇన్ఫ్ల ఇన్ఫ్లమేటరీ యాక్షన్ లాగా ఆ నంజుని తగ్గిస్తుంది కాబట్టి కేవలం మైల్డ్ టు మోడరేట్ పోయే ఆర్ మోడరేట్ టు సివియర్ పోయే కేసులలోనే స్టెరాయిడ్ వాడాలి అంతకు మించి స్టెరాయిడ్ వాడితే మీ ఒంటికి ప్రమాదం